అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ ట్రైలర్ని, ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోవడానికి వచ్చిన, తీసుకువెళ్ళడానికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే అందరి శ్రేయోభిలాషి మా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి టెక్నీషియన్ అండ్ ఆర్టిస్టులందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముందుగా ఇప్పుడు మొత్తం మాట్లాడేశారని చెప్పాల్సిందంతా అర్జున్ గురించి చెప్పేశారు, సినిమా గురించి చెప్పేశారు, అసలు ఏది మిగిల్చుకోండి చెప్పారు. అర్జున్ గురించి చెప్పాలి పనిక, ఈ ట్రైలర్ గురించి చెప్పాలి. నా ఫస్ట్ ఫిల్మ్ భద్ర, దిల్రాజు గారు ప్రొడ్యూసర్ అండి, 2005. అలాగే నా రెండవ సినిమా తులసి, సురేష్ ప్రొడక్షన్స్, స్వర్గీయ డి రామానాయుడు గారు ప్రొడ్యూసర్ అండి, అండ్ సురేష్ బాబు గారు ఇద్దరు కలిసి చేశారు అండి ప్రైవేట్ లిమిటెడ్. ఆ సినిమాకి అంటే 2007 రిలీజ్, 2006-07 చేశామండి. 7 ఆ సినిమాకి పనిచేసిన వ్యక్తే ఈ అర్జున్ జంజాల. యాక్చువల్లీ మల్లికార్జున్ మళ్ళీ తీసేసి సాఫ్ట్గా ఉందని అర్జున్ జంజాల అని పెట్టుకున్నాడు ఏమండి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2019 వరకు అంటే 12 టు 13 ఇయర్స్ జర్నీ. ఇంత జర్నీ ఒక అసిస్టెంట్ డైరెక్టర్, ఒక్క డైరెక్టర్ దగ్గరే పనిచేయటము అని అంటే అతనిలో ఏ క్వాలిటీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఎంకరేజ్ చేయలేమండి, మా లైఫ్స్ తీసుకెళ్తే తగట పెట్టలేము. సో తనలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంది అంటే, ఏదైనా ఒక పని అప్పచెప్పి ఇది నీ బాధ్యత జాగ్రత్తగా చేసిరమ్మంటే అది అయిపోయే వరకు బాధ్యతగా భుజాల మీద వేసుకొని పనిచేస్తాడు. ఒక డైరెక్టర్ చెప్పినప్పుడు, నేను చెప్పినప్పుడే అంత బాధ్యతగా చేసిన వాడు, ఇప్పుడు తనకే సినిమా వస్తే ఇంకెంత బాధ్యతగా చేసి ఉంటాడో ఈ ట్రైలర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఆ వెయిట్ కానీ, ఆ రిచ్నెస్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి తీసుకున్న పెర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా రియల్లీ ఎక్స్ట్రాడినరీ ఉందండి. తప్పకుండా ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ట్రైలర్ చూసిన తర్వాత అలాగే ఫీల్ అవుతాడు, చాలా బాగా చేసావమ్మా. అలాగే మామూలుగా సినిమా ప్రొడ్యూసర్స్ రావడం వేరండి, దొరకడం వేరండి, కానీ స్నేహితులు ప్రొడ్యూసర్స్గా రావడం అనేది మాత్రం అర్జున్కు దక్కిన ఒక మంచి అవకాశం. అనిల్ అండ్ ప్రవీణ కడియాల, అలాగే మా శ్రేయభిలాషి తిరుమల రెడ్డి గారు, వీళ్ళు ఎప్పటి నుంచో ఒక చిన్న సినిమా చేయాలి, చిన్న సినిమా చేయాలి అనుకోలేదండి, ఒక మంచి సినిమా చేయాలి, ఒక మంచి సినిమా చేయాలని నన్ను కూడా అడిగారు, బట్ టైం లేదు. సో ఆ టైంలో ఈ కథ విని, ఈ కథ ఒకసారి వినండి, ఏదో కొత్తగా ఉంది అని చెప్పి నేను వాళ్ళకు పంపిస్తే, వాళ్ళు కథ విని ఇది చాలా బాగుంది, ఈ సినిమా మేము చేస్తాము అని ముందుకొచ్చి ఫ్రెండ్లీగా తనకేం కావాలో ఆ లిబర్టీ ఇచ్చి ముందుకు నెట్టడం అనేది ఏ ఫస్ట్ డైరెక్టర్కైనా సరే అది ఒక ఆస్తి. ఆ ఆస్తిలా వాళ్ళు నిలబడ్డారు కాబట్టి ప్రొడ్యూసర్స్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ట్రైలర్లో కలర్స్ మెయిన్ కెమెరామెన్ రామరెడ్డి గారు, రామరెడ్డి గారు చాలా అద్భుతంగా చేశారు, ఇది దానికి ఆడ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ ఆల్రెడీ వచ్చి మీకు చైతన్య భరద్వాజ్ మీకు వచ్చేసే సాంగ్స్ ప్లస్ ఇది ఇప్పుడు ఆర్ఆర్ కూడా చూశారండి, చాలా మంచి ఇది. నేను సినిమా చూశాను, చాలా మంచి సినిమా. అసలు మీరు చూస్తారు, మీరు చూసి మీరే మాట్లాడతారు, నేను మాట్లాడటం కాదు, ఎందుకంటే వాడు నా అసిస్టెంట్ కాబట్టి, తను అర్జున్ అనే తను నా అసిస్టెంట్ కాబట్టి నేను మాట్లాడితే అది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక RX 100 హీరో, ఆయన పేరు కన్నా అదే వస్తుంది. సో కార్తికేయ పేరు ఐడియా ఉందండి, కానీ ఇందాక తను అన్నాడని చెప్పి అది మాట చెప్తున్నాను. తనకి వచ్చి ఈ సినిమా ఒక మంచి ట్రైలరే కాదు, మంచి సినిమా కూడా అవుతుందనడానికి అతను ఈ డైరెక్టర్ని, ఈ కథని ఓకే అనడంలోనే ఉందండి. ఎందుకంటే RX 100లో ఒక మంచి అంటే ఒక కల్టు అది ఇది అని చెప్పాడు కదండి, ఒక కొత్తతనం ఉంది. అలాగే ఈ కథ కూడా విని తను చాలా కొత్తగా ఫీల్ అయ్యాడు కాబట్టి కన్ఫర్మ్ కంపల్సరీ ఈ సినిమాలో ఆ కొత్తతనం కనిపిస్తూ ఉంటుంది. అందులో అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక గ్లామర్ హీరోయిన్, గ్లామర్ కాదండి, నిజంగానే అమ్మాయి నెక్స్ట్ డోర్ గర్ల్లా ఉంటుంది. అనగా వీళ్ళ గురించి ఇక అంటే ఆ అమ్మాయిని మామూలుగా మీరు ఇలా చూసే కన్నా స్క్రీన్ మీద చూస్తే చాలా అమ్మాయి ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆ అమ్మాయిది ఫోటోజెనిక్ ఫేస్,
అలాగే ఇందులో చేసిన ప్రతి టెక్నీషియన్ ఫైట్ మాస్టర్ రామకృష్ణ నాకు దగ్గర దాపు ఒక 10 సంవత్సరాల నుంచి నా దగ్గరే చేస్తూ ఉన్నాడు. నా సినిమాలన్నీ అసిస్టెంట్గా రామలక్ష్మణులకు పనే చేసేవాడు. సో అతను అంత ఇదిగా చేసాడో మీరు అంతా చూశారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరినో మర్చిపోయి ఉంటే సారీ, ఈ ట్రైలర్ చూసిన తర్వాత తప్పకుండా ఈ ట్రైలర్ ప్రతి ఒక్కళ్ళని చేరుతుంది, చేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.